ఎప్పుడైనా ఈ కార్యక్రమానికి తిరిగి పెట్టుకున్నప్పుడు తప్పకుండా వస్తాను ఇంకా మీకు నాలుగు మాత్ర మాటలు మాత్రం చెప్తాను ఆంధ్ర భాష మీరు ఎప్పుడు ఆంధ్ర భాష మాట్లాడకూడదు ఎప్పుడు పరభాష మాట్లాడాలి అని చెప్తున్నాడు అంతే కాకుండా ఆంధ్ర భాష తెలుగును మన మాతృభాషను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అన్న విషయాలు కూడా ఇక్కడ జంగాల శాస్త్రి గారు చెప్తున్నారు ఆంధ్ర భాష బొత్తిగా రాని వారితోనే తోడనే కానీ మీరు ఆంగ్లేయమని ఎన్నడూ మాట్లాడవలదు బొత్తిగా అస్సలు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి వాడికి అస్సలు తెలుగు రాదు కనీసము ఇదిగో ఈ అప్పుడు ఇలా చిన్న చిన్న పదాలు కూడా రాదు బొత్తిగా రాదు అన్నవాడితోనే మనం ఆంగ్ల భాషలో సంపాదించాలి లేకపోతే మనం ఎప్పుడు కూడా తెలుగులోనే మాట్లాడాలి మీరు మీ మిత్రులకు ఉత్తరం రాయినప్పుడు డీ ఫ్రెండ్తో ఆరంభించి యువర్ శ్రూలితో పూర్తి చేయక బ్రహ్మశ్రీ తోడనో మహారాజు తోడనో ఆరంభించాలి ఈ విధంగా చక్కగా చెప్పాడు.